పట్ల క్రైస్తవులు భయంతో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బజరంగల్ విశ్వందు పరిషత్ ఏం చేస్తారు? 24 కోట్ల మహమ్మదీలు దేశమంతా భయంతో ఉన్నారు. 90 కోట్ల హైందవులు చక్కగా పీస్ లవింగ్ హిందూస్. మాకెందుకు ఈ ముస్లిం గొడవ, క్రిస్టియన్ గొడవ, హిందూ గొడవ? మీరు 17 లక్షలు ఇస్తారన్నారు ఇచ్చారా మోదీ గారు? ప్రతి ఒక్కరికి 2 కోట్ల నెలకు సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫెయిల్ అయిపోలేదా ఈ రాష్ట్రాలు? మహానుభావుడైన చంద్రబాబు నాయుడు నా శిష్యుడు, 22 సంవత్సరాలు నా దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకునే ఆయన మహానుభావుడు. ఏ 5 సంవత్సరాల్లో మోదీ గారిని నిలబెట్టి ఒక క్యాపిటల్ కట్టలేకపోయారు, ఒక 100 స్మార్ట్ సిటీలు కట్టలేకపోయారు, ఒక 3 కట్టారా? రైతులకు రుణమాఫీ చేశారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్క కంపెనీ తీసుకొచ్చారా? 100 కోట్లు పెట్టి ఒక్కొక్క జిల్లాలో మీటింగ్లు పెడతారే? అప్పులు చేశారు 100 కోట్లు చంద్రబాబు నాయుడు. ఏం చేశారు ఆ అప్పుల రాష్ట్రాన్ని? మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ అనుభవం లేని ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏం చేస్తాడో ఈయనకే తెలియదు. ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు కూర్చుంటాడో, ఎప్పుడు మాట్లాడతాడో. బాబు కలుద్దారా అంటే కలవడు, నేను వస్తానంటే కలవడు, మీరు రండి అంటే రాదు. మోదీ దగ్గరికి వెళ్ళి చెప్పడుకోవడం ఏంటి? మోదీ దగ్గర ఏముందని మీకు ఇస్తాడు? మోదీ దేశాన్ని అమ్మేశారు, స్టీల్ ప్లాంట్లు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు. మన అన్నవరం గంగవరం ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్ పోర్ట్ 8000 కోట్లు, 17000 కోట్లు ఎంతకు అమ్మేశారండి? 600 కోట్లు ఎవరికే? అదాని బాబు ఎవడైనా అడుగుతున్నాడా? ఈ ముఖ్యమంత్రులు అడుగుతున్నారా? ఈ ఎమ్మెల్యేలు అడుగుతున్నారా? ఈ ఎంపీలు అడుగుతున్నారా? సిబిఐలు జడిసి, ఈడీలకి జడిసి. నేను అడిగా, మకం మీద అడుగుతున్నా, మీడియాలో అడుగుతున్నా, కలిసినప్పుడు ఎలా అడుగుతున్నా? రండి. ఏ 60% ఎందుకు కోరుకుంటున్నారు? 99% కోరుకోండి. ఇంకా కావాలా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? మరొక 5 లక్షల కోట్లు అప్పు చేయడానికి ఆ మహానుభావుడు ముసలాయన వృద్ధుడు రిటైర్ అవ్వద్దా? చంద్రబాబు నాయుడు కొడుకుని సీఎం చేయాలంట, ఆయన పిఎం అవ్వాలని 2018లో తిరగలేదా? ఎవడు పట్టించుకున్నాడు? కేసీఆర్ గారు ఇప్పుడు తిరగట్లేదా? ఊపిరి లేదు కానీ ప్రధానమంత్రి అయిపోవాలి. మొదటి దానికి మొగుడు లేడు, కలదానికి కళ్యాణ్. వచ్చేసారి ఎలక్షన్లో 1 సీటు గెలరు. అకాలీదళ్ పార్టీ 5 లక్షల కోట్లు ఉంది, ఒక్కడ గెలిచాడా? కుటుంబ పాలన 5కి చిత్తు చిత్తుగా పంజాబ్ లో ఓడించినట్టే నా తెలంగాణ బిడ్డలు, మిత్రులు, సోదరి సోదరులు, ఎవరి కొరకు నేను 40 సంవత్సరాలు పోరాడుతున్నానో నా తెలుగు బిడ్డలు. అక్కడ కేసీఆర్ కుటుంబాన్ని, ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఓడించి తీరుతారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తానంటే 7, 8, 9 మరల నేను ఢిల్లీలో ఉన్నాను, ప్రధానమంత్రిని కలవాలి. వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను రండి. ముందు అమిత్ షా గారితో కలుపుతా, నా ప్రియమిత్రులతో, రూపాలా గారితో, తర్వాత మోదీ గారిని కలుపుతా, ఒకరోజు 2 మీటింగ్లు పెడతా. నేను 6 నెలల్లో 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తేకపోతే మీరు కలిసిన మోదీ గారు సంతకం చేసిన 6 నెలల్లో జీవితంలో మరలా నేను ఆంధ్ర తెలంగాణలో అడుగు పెట్టను. ఎలక్షన్ తర్వాత కాదు, ఇప్పుడు. చిత్తశుద్ధి ఉందా ముఖ్యమంత్రి గారు? చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు. చంద్రబాబు నాయుడు దేశద్రోహి సోనియా గాంధీ వారి. చంద్రబాబు నాయుడు కులద్రోహి మాలమాదిగలు విడగొట్టాడు. చంద్రబాబు నాయుడు గురుద్రోహి, నన్ను ద్రోహం చేసి 20-30 కేసులు మీకు చూపించగలం. ఇక్కడ నా బీఫారాలు కొట్టేసి 38 మందిని నిలబెట్టిన మహానుభావుడు మావగారిని, ఎన్టీ రామారావు గారిని చూస్తేనే ఎవరైనా మోసం చేస్తారని నేను చూశాను. నేను కలిశాను ఆయన నర్సీపట్నం.
ఇద్దరు తోడు తోడు అయిపోయారు, ఇద్దరు అవినీతి పాలైపోయారు. ఇంకా ఎందుకు మీకు ఆ పార్టీ ఏమనంటే దాడులు చేస్తారు. నా తెలుగు ప్రజలారా, నా తమ్ముళ్ళారా, నా అక్కలారా, ఈ దొంగల్ని ఈ దొంగల్ని ఈ దోచుకునే వారిని ఈ సిబిఐని కేసులు ఉన్న వారిని నిలదీసి అడగండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, లైవ్ లో డిబేట్ పెట్టండి, ఎమ్మెల్యేలు ఎంపీలు నిలదీయండి. మంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వాళ్ళు రావట్లేదు కానీ వాళ్ళ నెంబర్ టూని నెంబర్ త్రీని వాళ్ళ పార్టీలో చేర్చేశారు ఆల్రెడీ. మేము తర్వాత వస్తాం మీరు రండిరా, ఇంక గెలిచేది ప్రజాశాంతి పార్టీ. 001-310-634-5084 వాట్సాప్ గ్రూపులు పెట్టండి. రోజుకి గంట మీడియా మిత్రులు, దేశ రక్షణ కొరకు, రాష్ట్ర రక్షణ కొరకు, ప్రజారక్షణ కొరకు, దేశం శ్రీలంక అవ్వకుండా ఉండడం కొరకు 155 మంది ప్రెసిడెంట్లు గౌరవిస్తారే, 141 మంది ప్రెసిడెంట్లు నన్ను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారే. మోదీ గారు 56 ముస్లిం ప్రెసిడెంట్లని, మోదీ గారు 120 క్రైస్తవ ప్రెసిడెంట్లని ఎంత అన్యాయంగా వారు కొనిపోయారే. నేను ఎంత కష్టపడ్డాను నా మిత్రుడు మోదీ గారి కొరకు 2007 నుంచి ఏం చేశారు. నేను ఇలాగ మాట్లాడటం నాకే ఇష్టం లేదు. నేను వారిలా తిట్టట్లే, మోసగాళ్ళని చెబుతున్నా, బాధేస్తున్నా. ఎందుకు నా 12 కోట్ల తెలుగు ప్రజలు నాశనం అయిపోతున్నారు, 140 కోట్లు భారతీయులు నాశనం అయిపోతున్నారు. చైనా మనకంటే మనది 3 ట్రిలియన్ లేదు, డాలర్తో సమానం చేస్తానన్న మహానుభావుడు మోదీ రూపాయి. ఇప్పుడు $1 83 రూపాయలు. మర్చిపోయారా మీరు డాలర్తో రూపాయి? సబ్కా సాత్, సబ్కా సమాన్, సబ్కా వికాస్. అరే జో జో బాత్ బోలో వో భూల్ గయా సబ్, అభి నయా బాత్ బోల్ రహా హై మేరా మోదీ జీ. యే లోగ్ సబ్ సున్ రహా హై, జో నహి సున్తే హై ఉన్కో కేస్ మే అందర్ డాల్ రహా హై. లాలూ ప్రసాద్ కో అందర్ డాలా, చిదంబరం కో అందర్ డాలా. ఇసిలియే చంద్రబాబు నాయుడు బోల్ రహా హై, మన ప్రధానమంత్రి గారు తరతరాల ప్రధానమంత్రి అవ్వాలట మోదీ గారు. సిగ్గులేదు తరతరాల ప్రధానమంత్రి అవ్వాల మోదీ. నన్ను ప్రధానమంత్రి చేసి చూడండి, 40 MPలు గెలిపెట్టి చూడండి. ఈ దేశ దిశ దశ మార్చి 3000 మంది బిలియనేర్లు. ఇవ్వబట్టే కదా ప్రపంచానికి, అనాథులకు వితంతులకు ఇప్పించబట్టి కదా. వీళ్ళందరూ ముఖ్యమంత్రులు రోజులు నెలలు నా కొరకు వెయిట్ చేశారు. 9 మంది ప్రధానమంత్రులు, 6 వెయిట్ చేశారు, 6 ముఖ్యమంత్రులు, 4 గవర్నర్. ఏ ఇప్పుడు మీకు మీకు కళ్ళు నెత్తికి వచ్చాయా? నా పిల్ల వరదలు వచ్చి నశించిపోతుంటే నేను నిరాహార దీక్ష చేస్తే ఒక్క ఎంపీని పంపరా మీరు? తిట్టనా? బూతులు తిట్టను, అడగనా, ప్రశ్నించనా? దొంగల నమ్మకండి, ఇంకొకరికి ఓటేయకండి. ఆ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ కాపు ముస్లిం క్రిస్టియన్ కమ్మారెడ్డి బ్రాహ్మణ్ వైశ్య నిజాయితీ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. ప్రజాశాంతి పార్టీ మీ సంగతి చేసుకోండి. మీ ఊర్లో 10లో 5 ఓట్లు 6 ఓట్లు లేవంటే మరల నన్ను కలవకండి. విసిగిపోయారు ఢిల్లీ పంజాబ్ ప్రజలు, విసిగిపోయి బీజేపీని తరిమే కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ద మోస్ట్ కరప్ట్ పార్టీ ఇస్ కాంగ్రెస్ పార్టీ. 56 గాంధీ ఫ్యామిలీ రూలింగ్. Let us defeat family rule, any family, and save this country, and save democracy. Dongalla namakandi. Thank you very much. Achi, to save.